ఇక ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న ప్రాంతంలో మద్యం షాపు వద్దని అధికారులకు విన్నవిస్తే పట్టించుకోలేదని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మల్లాపూర్లో ప్రజాకాంక్షను నెరవేర్చేందుకు అధికారులు వెనకడుగు వేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఇబ్బందికరంగా మారిన మద్యం షాపును తొలగించడంలో అధికార యంత్రాంగం తాత్సారం చేస్తోందని ధ్వజమెత్తారు. అధికారులు పట్టించుకోకపోవడంతో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బంద్కు పిలుపునిచ్చారు. దీంతో మల్లాపూర్ బస్టాండ్లో వైన్ షాపు వద్దని డిమాండ్ చేశారు. వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. వైన్ షాపు వద్దని అంటూ పురవీధుల్లో భారీ ఎత్తున నిరసన నిర్వహించారు. ప్రజాందోళనతో ప్రభుత్వం కళ్లు తెరవాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వ ఉన్నతాధికారులు మేల్కొని ప్రజల కోరికను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం